टीआरएस एंपी विनोद मीडिया तो మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మంచి నీళ్ళ ఎదురు వచ్చేసింది ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని వ్యాఖ్యానం చేశారు తర్వాత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు చేరలేదనేది ఒక విమర్శ తర్వాత ప్రాజెక్టుల నిర్మాణ లోపట ఆ నిర్మాణం జరిగేటువంటి ఖర్చు విపరీతంగా పెరిగింది అనేది ఒక విమర్శ భూసేకరణ చట్టం ప్రకారంగా కాకుండా జీవుల ద్వారా భూసేకరణ చేస్తున్నారు అనే ఒక విమర్శ అటవీ శాఖ సంబంధించినటువంటి చట్టాలను ఉల్లంఘించడం అనేది ఒక విమర్శ వీటికి తోడుగా కేసీఆర్ కుటుంబ పరిపాలన నలుగురే పరిపాలిస్తున్నారు అని చెప్పి లాంటి విమర్శలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా కేవలము రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోల్పోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరణగా ఉంది అర్థం కావడం లేదు కాంగ్రెస్ పార్టీ నిర్మాణ బాధ్యతలు అతనికి ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోల్పోనే దశలో లేదు కాబట్టి వారు చుట్టుపక్క ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మిందా నమ్మలేదా నాకు తెలియదు గానీ ఒక ప్యారెట్ లాగా ఒక చిలుకగా ఏ మాట అంటే ఆ మాట చెప్పిండు దిగ్విజయ్ సింగ్ గారు ఆచరణలో చూడాలి తెలంగాణ పార్టీ నాయకులు చెప్పిన మాటలు చెప్తున్నారు తప్పితే ఆచరణలో ఏం జరుగుతున్నది ఈ రోజు ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగింది అని మాట్లాడుతున్నారు దీనికి కారణం ఎవరు కేవలం కాంగ్రెస్ పార్టీ 2004 లో ఆ నాటి తెలుగుదేశం పార్టీని కాదని చెప్పి టిఆర్ఎస్ ఉద్యమ బలంతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులని నిర్మిస్తామని చెప్పి టెండర్లు పిలిచి ఆ టెండర్ లోపట మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కాంట్రాక్టర్లకి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి టెండర్లు కేంద్ర ప్రభుత్వము సంబంధించినటువంటి అనుమతులు రాకుండానే పిలిచి ప్రాణహిత చెవెల్ల ప్రాజెక్టు తో పాటు చాలా ప్రాజెక్టులు టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కాంట్రాక్టులు జేబులు నింపి ఈ సందర్భంలో అవినీతి నిరోధ శాఖ పెట్టినటువంటి కేసులు ముఖ్యంగా సిబిఐ పెట్టినటువంటి కేసుల లోపల మీ ముఖ్యమంత్రి కుటుంబము అబాస్పాలైంది కుటుంబ సభ్యులు జైల్లోకి వేయినరు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మిత్రులు అవినీతి అనేది ఎక్కడ జరిగింది పిలిచిన టెండర్లన్నీ మీరే పిలిస్తారు అవి ఆచరణలో కాంట్రాక్టులు పనులు మొదలు కాకముందే మీ ప్రభుత్వం గందరగోళం పడి ఆచరణ అమలు చేయకుండా వదిలిపెట్టిన మీరు ప్రాజెక్టులన్నీ టన్నల్స్ దొవ్వినరు ఎక్కడైతే డబ్బులు వస్తాయో అక్కడ టన్నల్ దొవ్వినరు ఎక్కడ ప్రాణహిత ఎక్కడ చెవెల్ల ప్రాణహిత దగ్గర తట్టెడు మట్టి తీసి ప్రాజెక్టే కట్టలేదు నీళ్లు ఆపవలసినటువంటి స్థానంలో తట్టెడు మట్టి కూడా తీయలేదు ఈ రోజు వరకు కూడా మేమైతే దాన్ని రీడిజైన్ చేస్తున్నాం కాళేశ్వరం దగ్గరికి దాన్ని మార్చినాం మీ సమయంలో పట తట్టెడు మట్టి కూడా తీయలేదు వాళ్ళు కూడా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ప్రాణహిత దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా డబ్బులు తీసుకున్నాడు ఇప్పటికి తట్టెడు మట్టి తీయలేదు మీరు వదిలిపెట్టిపోయిన పనులు 10 ఎన్నేళ్ళు 10 ఏళ్ళు దాటింది మరి ఇప్పుడు మళ్ళీ వాటిని రీడిజైన్ చేసి
निर्माण एसएसआर रेट्स तग्त पद तरवा दी कारण मेम का इला धरल विरी प्राजेक्ट कास्ट पे दाने कारण केवल कांग्रेस पार्टी वेपेपो पन ये पनलते चेयलो एक्त प्राजेक्ट कटा एक्त नील आपालो अगर कटले काबी प्रजल पैना भारम पड़े मीरिए बटे अपड़े कटी उन्नटते बाध कल प्रभुत् इंका कुत्त प्राजेक्ट तीसुकोनी चेपट्टे वालं कांतनपल्ली लांटि प्राजेक्ट लेवते इप्पुडु कृष्णा नदी पैन पालमूरु एत्तिपोतल पदकं लांटि प्राजेक्ट वेगवंतंगा चेसेवालं मीरु 10 संवत्सरालो ఒక చెంబడి నీళ్లు కూడా తీసుకురాలేదు ఈ రోజు ఈ భారానికి కారణం మొత్తం కూడా మీరే కారణం దీనికి తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ప్రాజెక్టులను కట్టేటప్పుడు కేసులు వేస్తున్నారు వీటిని కట్టకుండా ఆపుతున్నారు అని చెప్పి విమర్శ చేస్తే మేము మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతునే చెప్తున్న ప్రజలకు ఎప్పక తప్పడం లేదు మాకు 32 కేసులు చేశారు భూసేకరణ పేరట ఈ రోజు ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు తీసుకురావాలే కాళేశ్వరం సుందిల్ల అన్నారం దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి అక్కడ ధర్నాలు చేసి భూసేకరణ అడ్డుపడుతున్నారు రైతులు ఒప్పుకొని డబ్బులు తీసుకునే సందర్భంలో పట అటవీ చట్టమని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లని పేరట మీరు కేసులేసి ప్రాజెక్టులని అడ్డుపడుతున్నారు ఇప్పుడు అర్థమైంది మీకు ప్రజల దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డుపడుతుందని చెప్పి టిఆర్ఎస్ చెప్పే సందర్భంలో మళ్ళీ మీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని చెప్పి నిన్న మొదటిసారిగా దిగ్విజయ్ సింగ్ గారు చెప్పిన నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో